కుట్రలకు బీజేపీ తెరలేపిందని ఆరోపించారు టిఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఈ మర్డర్స్ కేసులోని పాత్రధారులు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంట్లో ఎలా ఉన్నారని ప్రశ్నించారు. నిందితులకు షెల్టర్ ఇచ్చిన వాళ్ళు కూడా దోషులే అని అన్నారు. డికే అరుణ జితేందర్ రెడ్డిపైన కేసులు పెట్టాలని డీజీపీని కోరతామన్నారు జీవన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రంలో ఏ విధంగా అయితే కుట్రలు కుతంత్రాలు రాజకీయ హత్యలు చేశారో అదే విధంగా ఈ రాష్ట్రంలో స్వయంగా ఒక రాష్ట్ర మంత్రిని మంత్రిపై హత్య చేయడానికి ప్రయత్నం చేయడం దీన్ని ఖండిస్తా ఉన్నాం. అసలు ఈ హత్య నేరానికి సంబంధించి జితేందర్ రెడ్డికి ఏం సంబంధం? ఏదైతే నేరస్తులు జితేందర్ రెడ్డి నేరస్తులకు ఏ విధంగా షెల్టర్ ఇచ్చారు? అసలు జితేందర్ రెడ్డికి వారికి ఏం సంబంధం? కిడ్నాప్ వ్యవహారంగా గుర్తించినటువంటి డికే అరుణ గారికి ఒక రోజు ముందే ఈ విషయం ఎట్లా తెలిసింది? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి నేరస్తులు మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించదు. కఠినంగా చర్యలు తీసుకోవాలని డీజీపీ గారికి సిపి గారికి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ప్రధానంగా ముఖ్యంగా ఏ నేరస్తులకు ఎవరైనా షెల్టర్ ఇస్తే సెక్షన్ 212 ఐపీసీ ప్రకారం హార్బరింగ్ అఫెండర్ అంటారు దాన్ని. హార్బరింగ్ అఫెండర్లో ఎవరైనా నేరస్తులకు షెల్టర్ ఇస్తే వారు కూడా నేరస్తులుగా పరిగణించి వారిని కేసులు బుక్ చేయాలి. కాబట్టి వెంటనే ఈ హత్య కుట్రతో సంబంధం ఉన్న వ్యక్తులు, అది డికే అరుణ కావచ్చు, జితేందర్ రెడ్డి గారు కావచ్చు, ఎవరైనా కానీ వారిని వెంటనే వారిపై కేసులు బుక్ చేయాలా, వారిని అరెస్ట్ చేయాలి ఎంతటి వారైనా. ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంత గొప్పగా అత్యధిక మెజారిటీతో ఉండి ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్న తరుణంలో స్వయంగా ఒక రాష్ట్ర మంత్రిని హత్య చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది, ఆ ప్రయత్నం చేసిన వ్యక్తులకు షెల్టర్ ఇస్తుంది బీజేపీ నాయకులు, అది ఢిల్లీ సాక్షిగా, దేశ రాజధాని సాక్షిగా వారు షెల్టర్ ఇవ్వడం నేను పూర్తిగా ఖండిస్తున్నాం. వెంటనే పోలీసులు చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను.